గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ రోడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ వైల్డ్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ లెసన్లో లాస్ట్ క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్ చేసేసారు కదా ఈరోజు క్లాస్లో మనం టర్మ్ బుక్లో ఉన్న ద బ్లాంక్స్ మ్యాచింగ్ వాటి గురించి నేర్చుకుందాం ద బ్లాంక్స్ ద బ్లాంక్స్ చూడండి ఏ డాష్ లివ్స్ ఇన్ ఏ కేవ్ పక్కన బ్రాకెట్లో టూ ఆన్సర్స్ ఉన్నాయి కదా ఆర్ మంకీ ఈ రెండిట్లో ఈ బ్లాంక్ సరిపోయిన ఆన్సర్ ఏంటో చూద్దాం ఏ లీవ్స్ ఏ కేవ్ ఇక్కడ బియర్ ఉంది మంకీ ఉంది కేవ్ అంటే గుహలో ఉండే యానిమల్ ఏది బీర్ ఆర్ మంకీ చెప్పండి బీర్ కదా బీ ఆర్ బియర్ కదా లిస్ ఇన్ ఏ కేవ్ మనకి అయితే ఆంట్రీ కదా ఓకే నెక్స్ట్ బ్లాంక్ ఏఆర్యాన్ డాష్ లివ్స్ ఆన్ ద ల్యాండ్ ఇక్కడ కూడా మనకి టూ యానిమల్స్ ఉన్నాయి ఎలిఫాంట్ ఫిష్ ల్యాండ్ మీద ఉండే యానిమల్ ఏది వాటర్లో ఉండే యానిమల్ ఏది మనకు ఆల్రెడీ తెలుసు ఫిష్ యానిమల్ వాటర్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏంటి ఎలిఫాంట్ ఎలిఫాంట్ స్పెలింగ్ ఈఎల్ ఈపీ హెచ్ఏ ఎన్టీ ఎలిఫెంట్ ఏఆర్ అండ్ ఎలిఫెంట్ లివ్స్ ఆన్ ద ల్యాండ్ ల్యాండ్ మీద ఉండే యానిమల్ ఏంటి ఎలిఫెంట్ నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ ఇన్ వైల్డ్ యానిమల్స్ ఎక్కడుంటాయి ఫారెస్ట్స్ ఆర్ ఫార్మ్స్ ఫారెస్ట్స్ కదా ఫారెస్ట్లోని యానిమల్స్ని ఏమంటారని నేర్చుకున్నాం మనం వైల్డ్ యానిమల్స్ కదా ఫారెస్ట్స్ స్పెల్లింగ్ ఎఫ్ఓ ఎఫ్ఓఆర్ఈస్టిఎస్ ఫారెస్ట్స్ నెక్స్ట్ డాష్ ఈట్స్ ద ఫ్లెష్ ఆఫ్ డెడ్ యానిమల్స్ చనిపోయిన జంతువుల యొక్క మాంసాన్ని తింటాయి కదా ఇక్కడ ఉన్నాయి చూడండి జాకెల్ ఆర్ డీర్ ఈ రెండిట్లో ఏ యానిమల్ చనిపోయిన డెడ్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ని తినేది జాకెల్ ఆర్ డీర్ డీర్ అయితే ఓన్లీ లీవ్స్ ప్లాంట్స్ వాటినే తింటుందని నేర్చుకున్నాం జాకెల్ అనేది డెడ్ యానిమల్స్ యొక్క ఫ్లెష్ని తింటుంది జాకెల్ స్పెల్లింగ్ జేఏ సీకే ఏఎల్ జాకెల్ నెక్స్ట్ డాష్ లివింగ్ హోల్స్ బర్డ్స్ ఆర్ స్నేక్స్ హోల్స్లో ఉండే యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ స్నేక్స్ బర్డ్స్ అయితే ఆంట్రీ ట్రీ మీద నెస్ట్ చేసుకుని వాటిలో ఉంటాయి బర్డ్స్ కాబట్టి ఆన్సర్ ఏంటి స్నేక్స్ స్నేక్స్ స్పెల్లింగ్ ఎస్ఎన్ ఏకే ఈఎస్ స్నేక్స్ స్నేక్స్ లివ్ ఇన్ హోల్స్ అంటే మనకి ఇక్కడ బ్లాంక్స్లో ఆన్సర్ ఇక్కడే ఉంది మనం కరెక్ట్గా ఏది కరెక్ట్ చూస్ చేసుకొని ఈ బ్లాంక్స్లో రాయాలి అర్థమైందా ఈ బ్లాంక్స్ ఈజీగా ఉన్నాయి కదా ఓకే నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ విత్ ద ఫుడ్ దే ఈట్ ఇటువైపేమో యానిమల్స్ ఉన్నాయి ఇటువైపేమో వాటి యొక్క ఫుడ్ ఉంది కదా అవి తినే ఆహారం అనేది ఇటువైపు ఉంది చూద్దామా ఫస్ట్ యానిమల్ ఏముంది జీబ్రా జీబ్రా యానిమల్ ఏం తింటుంది క్యారెట్సా గ్రాసా డీరా ఇంకా రేటా ఎస్ జీబ్రా అనేది ఏం తింటుంది గ్రాస్ని తింటుంది నెక్స్ట్ స్నేక్స్ స్నేక్స్ ఏం తింటాయని నేర్చుకున్నాం మనం ర్యాట్స్ని తింటాయి ఇంకా ర్యాబిట్ మనందరికీ తెలుసు కదా ఇంకేమున్నాయి డీర్ఆర్ క్యారెట్ ఉంది ర్యాట్స్ ర్యాబిట్స్ తినేవి తినేవేంటివి ర్యాబిట్స్ అనేవి ఏం తింటాయి క్యారెట్ని తింటాయి ఇంకా రిమైనింగ్ మిగిలిపోయింది ఏముంది లయన్ కదా జంగిల్ కింగ్ ఎవరు లయన్ ఇంకా లయన్ తినేది ఏది ఉంది ఇక్కడ డీర్ మ్యాచింగ్ అర్థమైందా జీబ్రా వచ్చేమో గ్రాస్ని తింటుంది స్నేక్స్ ర్యాట్ని తింటాయి ర్యాబిట్స్ క్యారెట్ని తింటాయి లయన్ అనేది డేర్ని తింటుంది అర్థమైందా మ్యాచింగ్ ఓకే ఓకే నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఇక్కడ చూడండి ప్లాంట్స్ని తినే వైల్డ్ యానిమల్స్ ఏంటి ఫ్లెష్ తినే వైల్డ్ యానిమల్స్ ఏంటి మిగిలిపోయిన జంతువుల యొక్క మాంసం తినే వైల్డ్ యానిమల్స్ ఏంటి ప్లస్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్లాంట్స్ని యానిమల్స్ని తినే యానిమల్స్ ఏంటో మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు వన్ బై వన్ నోట్ చేద్దాం వైల్డ్ యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్ వైల్డ్ యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్ వైల్డ్ యానిమల్స్లో ప్లాంట్స్ని తినే యానిమల్స్ ఏమున్నాయో నోట్ చేద్దామా చూడండి ఫస్ట్ జీరాఫీ జీఐ

ఓసిఆర్ఓఎస్ వైల్డ్ యానిమల్స్ని తినే వైల్డ్ యానిమల్స్ ప్లాంట్స్ని తింటాయి కదా ఏంటివవి జిరాఫీ డైనోసర్స్ అండ్ ఎలిఫెంట్ ఈఎల్ ఈఎల్ఈపీ హెచ్ఏఎన్టీ ఎలిఫెంట్ ఈ త్రీ ఎలి ఈ త్రీ యానిమల్స్ అనేవి ఏం తింటాయి ప్లాంట్స్ని ఇంకా ఉన్నాయి కదా మనకి ప్లాంట్స్ తినే యానిమల్స్ జీబ్రా ఎక్సెట్రా ఇంకొన్న వాటిని కూడా నోట్ చేయొచ్చు నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ దట్ ఈట్ ఫ్లష్ ఫ్లష్ అంటే మాంసం తినే యానిమల్స్ ఏమున్నాయి లయన్ కదా ఎల్ఐ ఓఎన్ లయన్ ఇంకా టైగర్ టీఐ జియర్ టైగర్ నెక్స్ట్ లిపర్డ్ ఎల్ఈ ఓపీ ఏఆర్డి లిపర్డ్ ఫ్లష్ను తినే యానిమల్స్ లయన్ టైగర్ లిపర్డ్ వైల్డ్ యానిమల్స్ దట్ ఈట్ ద లెఫ్ట్ అవర్ ఫ్లష్ ఆఫ్ డెడ్ యానిమల్స్ చనిపోయిన జంతువుల యొక్క మిగిలిపోయిన మాంసాన్ని తినే యానిమల్స్ ఏమేమి ఉన్నాయి హైనా హెచ్వై ఈఎన్ఏ హైనా నెక్స్ట్ ఫాక్స్ ఎఫ్ఓఎక్స్ ఫాక్స్ నెక్స్ట్ జాకెల్ జేఏ సీకే ఏఎల్ జాకెల్ హైనా ఫాక్స్ జాకెల్ ఈ త్రీ యానిమల్స్ ఏం తింటాయంట లెఫ్ట్ ఓవర్ ఫ్లష్ ఆఫ్ డెడ్ యానిమల్స్ చనిపోయిన జంతువులకు మిగిలిపోయిన మాంసం ఉంటుంది కదా ఇప్పుడు లయన్ టైగర్ ఇవి తినేగా మిగిలిపోయిన మాంసాన్ని తినే యానిమల్స్ ఏంటి హైనా ఫాక్స్ జాకెల్ లాస్ట్ వైల్డ్ యానిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బోత్ ప్లాంట్స్ని అదేవిధంగా జంతువుల్ని ఈ రెండింటిని తినే వైల్డ్ యానిమల్స్ ఏమున్నాయి బీఏఆఆర్ బీర్ నెక్స్ట్ క్రో సిఆర్ఓడబల్యూ క్రో బ్యాట్ బ్యాట్ అంటే గబ్బిలం బిఏటీ బ్యాట్ ఇవే ఈ త్రీ యానిమల్స్ ఏం తింటాయంట బోత్ ప్లాంట్స్ని తింటాయి అదేవిధంగా యానిమల్స్ని కూడా తింటాయి అర్థమైందా ప్లాంట్స్ తినే యానిమల్స్ ఫ్లెష్ని తినే యానిమల్స్ చనిపోయిన జంతువుల యొక్క మిగిలిపోయిన మాంసం తినే యానిమల్స్ ఇంకా ప్లాంట్స్ని యానిమల్స్ని రెండింటిని తినే యానిమల్స్ అయిపోయింది కదా ఓకే ఇక క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను చెప్పేసాను నోట్ చేసేసుకున్నారు ఓకేనా ఇక థర్డ్ లెసన్ మనకి వైల్డ్ యానిమల్స్ లెసన్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెసన్ చెప్పుకుందాం ఈరోజు హోంవర్క్ మీకు ఏంటంటే మీ టర్మ్ బుక్లో యాక్టివిటీ జోన్ ఉంది చూడండి జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్స్ ఆఫ్ ద దీస్ యానిమల్స్ ఇక్కడ ఈ యానిమల్స్ ఉన్నాయి కదా ఈ యానిమల్స్ని ఏం చేయాలి ఇక్కడ ఈ డాట్స్ని జాయిన్ చేస్తే పిక్చర్ వస్తుంది ఆల్సో సర్కిల్ ద వన్ దట్ ఈట్స్ ఓన్లీ ప్లాంట్స్ ఇక్కడ టూ యానిమల్స్ ఉన్నాయి ఈ డాట్స్ని ఏం చేయాలి మీరు జాయింట్ చేసిన తర్వాత కలర్స్ వేయండి కలర్స్ వేసిన తర్వాత ఇక్కడ ఈ రెండు జ యానిమల్స్ ఉన్నాయి కదా ఈ యానిమల్స్లో ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే తినే యానిమల్ ఏంటో చూసి దానికి సర్కిల్ చేయాలి ఓకేనా ఈ రెండింటిలో ఏ యానిమల్ అయితే ప్లాంట్స్ని తింటుందో ఆ యానిమల్కి సర్కిల్ చేయండి ఓకే